కడప రేడు సారీ అలవాటు పడవాడు అమ్మ రాజ్యంలో కడప గడ్డలు అనే సినిమాని మా సినిమాని ఆపటానికి చాలామంది ప్రయత్నించారు. వెనకాల నుంచి గోతులు తీసి ఎవరికాడు బీజేపీ ఏదో రకరకాల క్రియేట్ చేసేసి కేసులు ఫైల్ చేసి ఏదో చేశారు. మొత్తానికి అందరిది ఏమి వర్కౌడవలేదు. స్కెడ్యూల్ ప్రకారం అనుకున్న ప్రకారం డిసెంబర్ 12 రేపు రిలీజ్ అవుతుంది సినిమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం మాకు తెలియక కాదు, ఎలాంటి తీర్చు ఎలాంటి తీరు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్కి ఎలాంటి పని అన్ని ఆలోచించి చేసింది. అంత బాగోలేక ఏం చేయదు సినిమా. కానీ దీన్ని ఆపటానికి ఎవరెవరు ట్రై చేశారు, ఎందుకు ట్రై చేశారు, అది డబ్బులు వెనకాల ఏంటి అదేంటి, అవన్నీ చాలా తొందరలో బయటపెట్టబోతుంది. వాళ్ళ మీద లా ప్రకారం లీగల్ ప్రకారం అబ్సల్యూట్ ప్రూఫ్ తోటి ఫైల్ కేసెస్ ఉంది. దాని తర్వాత ఆ సంగతి తర్వాత ఇప్పుడు కమ్మరాజు సారీ అమ్మ రాజ్యంలో కడప గడ్డలు సినిమా కేవలం ఒక మే 2019 నుండి సెప్టెంబర్ 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అంటే మీకు ఆశ్చర్యమేస్తే సెప్టెంబర్ 2020 అంటే ఇంకా ఎక్కువ అది పాయింట్. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనలు జరుగుతున్న సంఘటనలు వీటి మధ్యన నుంచి వీటి ద్వారా ఏమి జరుగుతుందని ఊహించి తీసిన ఒక చిత్రం. ఇలాంటి సినిమా ఈ జానర్ అనేది ఎప్పుడు రాదు. ఇంతవరకు రియల్స్ క్యారెక్టర్స్ మీద బేస్ చేసి రియల్స్ మీద బేస్ చేసి ఒక ఫిక్షనల్ సినిమా చేయడం. కేవలైతే మూవీ ఒక సెటైర్. సెటైర్కి కామెడీకి తేడా ఏంటంటే కామెడీ అనేది కేవలం నవ్వించడానికి, సెటైర్లో ఒక చాలా స్ట్రాంగ్ ఒక పొలిటికల్ కమెంట్ కానీ ఒక వ్యవస్థ మీద కానీ ఒక సొసైటీ మీద కానీ ఒక మీడియా మీద కానీ ఒక సెలబ్రిటీ మీద కానీ ఒక రాజకీయ నాయకుడి మీద కానీ ఒక స్ట్రాంగ్ కమెంట్ దాంట్లో ఒక చుట్టి ఒక పూరి చుట్టు కూర చుట్టు ఏదో చుట్టి ఇచ్చిన లాగా తీసిన తీయడం జరిగింది. సో ఇది నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఎవరికి తక్కువ చేయాలి ఎక్కువ చేయాలి మీరు ఎప్పుడున్న సినిమా చూసే కానీ మీకు తెలుస్తుంది కాదు. మనం ఎలాంటి దాంట్లో ఉన్నాం ఎలాంటి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ చూసిన అసెంబ్లీలో జరిగేదానికన్నా జోకులు ఏ డైలాగ్ కూడా ఏ సినిమాలను చూపించడం నా ఉద్దేశం. కాకపోతే ఆఫ్కోర్స్ అసెంబ్లీ ఉన్న జనాభాలను చూడు, అంతమంది ఉన్నప్పుడు ఎవరెవరిని కంట్రోల్ చేయగలుగుతారు అనేది నేను ఎక్కడ కూర్చొని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో కేవలం ఒక ఫిల్మ్ మేకర్గా ఒక నా నేను అనిపించిన దాన్ని ఒక స్పందించి ఒక స్క్రిప్ట్ రాయటం అది చదవటం అది తీయటం జరిగింది. ఐ హోప్ యూ ఎంజాయ్. బట్ ఎనీవే యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇస్ సెటిల్ నేను ఇక్కడ ఉండకపోవడం కారణం ఇప్పుడు నేను చైనాలో ఎంటర్ దగ్గర రాగాను షూటింగ్ ఉన్నాను అక్కడ నుంచి వీడియో పంపిస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ and it is a serious fun film or a funnily serious film. That is what I think Kamma Rajyamlo Kadapa Gadda. Sorry. Amma Rajyamlo Kadapa Gadda.